ఎనిమిది సంవత్సరాలు పట్టింది ఇది సాధించడానికి. 2000 సార్వత్రిక ఎన్నికలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే సీట్ గెలుచుకొని ఆ వైసీపీ వాళ్ళు పట్టుకెళ్ళిపోయిన సీట్ అది మందే. 137 సీట్లు మనం పోటీ చేసింది 2019లో. 137 సీట్లు దాని సరాసరి 7.24% ఓటింగ్. పార్టీ గుర్తుల మీద జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం పోటీ చేసిన వాటిలో సరాసరి 27.4% పెరిగింది. పంచాయతీ ఎన్నికల్లో 60% మంది జనసేన పార్టీ మద్దతుతో బరిలో దిగారు. 60% మంది మనం సాధించింది 1209 సర్పంచులు, 1576 ఉప సర్పంచులు, 4456 వార్డు మెంబర్లుగా గెలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 ఎంపీటీసీ స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల్ని పోటీకి నిలిపింది. 180 గెలిచాం. 156 జడ్పీటీసీ స్థానాల్లో జనసేన అభ్యర్థుల్ని నిలబెట్టింది. 2 జడ్పీటీసీ స్థానాలని కైవసం చేసుకుంది. అలాగే విశాఖ కార్పొరేషన్కి, మిగతా మున్సిపాలిటీలకి పోటీ చేసి కార్పొరేటర్లు కానీ వార్డు మెంబర్లుగా గెలిచారు. వీటిలో కూడా 27.28% తీసుకురాగలిగాం, సాధించగలిగాం. అలాగే ఈ రోజున పార్టీ సభ్యత్వం 46 లక్షలకు చేరుకుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే పక్క పార్టీలకి గొప్ప విజయంగా కాకపోవచ్చు, గొప్ప విజయంగా కాకపోవచ్చు, కానీ ఒక చెప్తున్నా, వైసీపీనే తీసుకుందాం, అది కాంగ్రెస్కి ఇంకొక రూపం, సీనియర్ నాయకు